హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ చిన్న ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మనం పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో స్మాల్ ట్రిక్ ద్వారా కనుక్కుందాం పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఇప్పుడు నా ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని చిన్న స్మాల్ ట్యాప్ ఇచ్చేయండి అక్కడ ఆల్ అని వస్తుంది ఆల్ని క్లిక్ చేయండి ఓకే ఈరోజు మన క్లాస్లో పర్ఫెక్ట్ స్క్వేర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మీకు ఇచ్చిన నెంబర్ అది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అనే తెలుసుకోవాలి అంటే ఆ నెంబర్ యూనిట్ ప్లేస్లో 1, 4, 5, 9, 6, 0 ఉండాలి కంపల్సరీగా ఈ నెంబర్స్ ఉండాలండి అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అంటే యూనిట్ ప్లేస్లో మనకి ఏముంటాయంటే 2, 3 నెక్స్ట్ 7, 8 సో యూనిట్ ప్లేస్లో ఈ నెంబర్స్ ఉంటే ఆ ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఓకే యూనిట్ ప్లేస్లో ఈ నెంబర్స్ ఉంటే మనకి ఇచ్చిన స్క్వేర్ రూట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది సో మరి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడాలి ఒక నెంబర్ తీసుకుందాం 7, 7, 4 సో యూనిట్ ప్లేస్లో ఎంత ఉందండి 4 ఉంది యూనిట్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి దీనికి ముందు మనకు మీకు స్క్వేర్ రూట్స్ రావాలి కొన్ని స్క్వేర్స్ కనుక్కుందాం మనం 1 square is 1 2 square 4 3 square 9 4 square 16 5 square 25 6 square 36 7 square 49 8 square 64 9 square 81 10 square 100 సో ఇక్కడ చూడండి 10 square అనేది 100 10 square 100 సో ఇక్కడ ఈ స్క్వేర్స్ మనకు తెలుసు 1 square అంటే 1, 2 square 4, 3 square 9 4 square 16 ఇక్కడ చూడండి 2 square అంటే యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది అలాగే 8 square లో యూనిట్ ప్లేస్లో 4 ఉంది 1 square అంటే యూనిట్ ప్లేస్లో 1 9 square లో కూడా యూనిట్ ప్లేస్లో 1 నెక్స్ట్ 4 square లో యూనిట్ ప్లేస్లో 6 6 square లో యూనిట్ ప్లేస్లో 6 సో 3 square లో యూనిట్ ప్లేస్లో 9 7 square లో యూనిట్ ప్లేస్లో 9 అంటే ఇక్కడ చూడండి మనకి యూనిట్ ప్లేస్లో 4 ఉంటే అక్కడ 2 అయినా ఉండొచ్చు 8 అయినా కావచ్చు యూనిట్ ప్లేస్లో స్క్వేర్ రూట్ నెంబర్లో నెక్స్ట్ ఒకవేళ అక్కడ మనకు 9 ఉందనుకోండి 3 అయినా కావచ్చు 7 అయినా కావచ్చు ఒకవేళ మనకి 6 ఉందనుకోండి 4 అయినా కావచ్చు 6 అయినా కావచ్చు ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి వెళ్దాం 7, 7, 4 అండర్ రూట్ మన ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే 2 digits తర్వాత చిన్న లైన్ ఈ రెండింటిని సపరేట్ చేసేయండి ఇప్పుడు యూనిట్ ప్లేస్లో 4 ఉంది 4 ఉన్నప్పుడు మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్లో అది 2 అయినా ఎండ్ కావచ్చు 2తోనైనా ఎండ్ కావచ్చు 8తోనైనా ఎండ్ కావచ్చు ఇప్పుడు ఈ రిమైనింగ్ నెంబర్ ఉంది కదా 77 ఈ 77కి నియర్ బై స్క్వేర్ ఎంత ఉందో చూద్దాం 8 square 64 9 square
81. So 9 square 81 అనేది 77 ని క్రాస్ చేసి వెళ్తా ఉన్నది కాబట్టి మనకు 8 square ని తీసుకుందాం. So 8 square అంటే 64. ఇప్పుడు మరి 82 ఆ 88 ఆ ఇక్కడ నేను 82 రాయాలా 88 రాయాలా ఏది మరి ఆన్సర్ ఈ రెండిట్లలో ఏది అంటే ఇక్కడ చూడండి 77 అనేది ఇక్కడ చూద్దాం 64 81 లో 77 అనేది 81 కి దగ్గర ఉంది కాబట్టి ఈ రెండిట్లలో బిగ్ నెంబర్ ని తీసుకోవాలి సో ఆన్సర్ అనేది ఇప్పుడు మనకి 88 అండి అంటే ఆన్సర్ 88 So 88 whole square equal to 7744. Very simple friends. Tarvata inkoka example ni chuddam manam. Under root 9801. After two digits small line. Ikkada unit place lo 1 undi. 1 unnappudu manaku square root lo 1 gaani 9 గాని వస్తుందండి సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఈ 2 డిజిట్స్ దీనికి నియరెస్ట్ స్క్వేర్ చూద్దాం 9 స్క్వేర్ 81 సో 10 స్క్వేర్ 100 10 స్క్వేర్ 100 అనేది 98 ని క్రాస్ చేసి వెళ్తుంది కాబట్టి మనకి ఇక్కడ 9 స్క్వేర్ అంటే ఇక్కడ 9 మరి 91 ఆ 99 ఆ 98 అనేది 100 కి నియర్ బై ఉంది కాబట్టి మనకు బిగ్గెస్ట్ డిజిట్ ని తీసుకోవాలి ఆన్సర్ అనేది 99 ఫ్రెండ్స్ సో ఇట్లా మనం డిసైడ్ చేయాలి సో ఆన్సర్ అనేది 90 సో 12544 సో ఇక్కడ 2 డిజిట్స్ తీసుకుందాం ఇక్కడ 2 కానీ 8 కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి సో 125కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటి మనకి 5 స్క్వేర్ 10 స్క్వేర్ 100 11 స్క్వేర్ 121 నెక్స్ట్ 12 స్క్వేర్ 144 సో 144 అనేది కాదు నెక్స్ట్ 11 స్క్వేర్ అండి 125కి నియర్ బై స్క్వేర్ ఎంత ఉంది 11 స్క్వేర్ 121 ఉంది కాబట్టి ఇక్కడ 11 మరి ఇప్పుడు 112 118 ఈ 121 125 అనేది 121కి దగ్గర ఉందా 124కి దగ్గర ఉందా అంటే 121కి దగ్గర ఉంది కాబట్టి స్మాల్ నెంబర్ని తీసుకోవాలి అంటే మన ఆన్సర్ ఎంత అండి ఇప్పుడు 112 అంతే వెరీ సింపుల్ ఫ్రెండ్స్ ఇలా మీరు ఎటువంటి స్క్వేర్నైనా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ సింపుల్ లాజిక్ని మీరు గుర్తు పెట్టుకుంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం మనం అండర్ రూట్ 9216 అండర్ రూట్ 9216 సో ఇట్లా స్మాల్ లైన్ డ్రా చేయండి ఇక్కడ యూనిట్ ప్లేస్లో 6 ఉంది యూనిట్ ప్లేస్లో 6 ఉన్నప్పుడు మనకు 4 అయినా కావచ్చు 6 అయినా కావచ్చు 92 ఉంది ఫ్రెండ్స్ సో 92కి నియర్ బై స్క్వేర్స్ ఎంత ఉన్నాయి మనకి 9 స్క్వేర్ 81 10 స్క్వేర్ 100 సో 9 స్క్వేర్ 81 ఉంది 10 స్క్వేర్ 100 ఉంది ఇప్పుడు ఇక్కడ మనకి సో నియర్ బై 10 స్క్వేర్ 100 అంటే 92ని క్రాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు 9 వస్తుంది మరి 94 96 అనేది ఎట్లా ఐడెంటిఫై చేయడం ఇంత ఉనికే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది మనకి సో 94 96 చెప్పండి ఆన్సర్ మీకు 30 సెకండ్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతున్నది మీకు ఇచ్చిన నెంబర్ అనేది దేనికి నియర్ బై ఉందో చూసుకోండి సో ఇప్పుడు చూద్దాం ఈ 92 అనేది 81కి చాలా దూరంగా ఉంది 92 అనేది 100కి చాలా దగ్గరగా ఉంది సో ఈ నెంబర్కి దగ్గరగా ఉన్నది కాబట్టి మనకి బిగ్గెస్ట్ నెంబర్ని తీసుకోవాలి సో మన ఆన్సర్ అనేది 94 కాదు 96 నెక్స్ట్
నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 5329. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రెండు సపరేట్ చేయండి. యూనిట్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి మనకు 3 అయినా రావచ్చు, 7 అయినా రావచ్చు. 53 ఉంది ఇక్కడ, 53కి నియర్ బై స్క్వేర్. సో 6 square 36, 7 square 49, 8 square 64. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, అంటే 8 square 64 అంటే 53ని క్రాస్ అవుతున్నాయి కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 7. మరి 73ఆ 77ఆ? సో ఇక్కడ చూడండి, 53 అనేది 49కి దగ్గర ఉందా, 53 అనేది 64కి దగ్గర ఉందా? సో ఆటోమేటిక్గా మీకు చూస్తేనే అర్థమవుతుంది 53 అనేది దేనికి దగ్గరుంది అనేది. సో 53 అనేది 49కి దగ్గర ఉంది కాబట్టి సో స్మాలెస్ట్ నెంబర్ని తీసుకోవాలి. అంటే స్మాల్ నెంబర్కి దగ్గర ఉంటే స్మాల్ నెంబర్ని ఇక్కడ తీసుకోవాలి, బిగ్గెస్ట్ నెంబర్కి దగ్గర ఉంటే బిగ్ నెంబర్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 53 అనేది స్మాల్ నెంబర్కి, స్మాల్ స్క్వేర్కి దగ్గర ఉంది కాబట్టి 3 అనేది తీసుకోవాలి. అంటే మన ఆన్సర్ 77 కాదు, ఆన్సర్ అనేది 73. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 33 64. సో ఇట్లా డ్రా చేయండి. యూనిట్ ప్లేస్లో 4 ఉంది, యూనిట్ ప్లేస్లో 4 ఉన్నప్పుడు 2 కానీ 8 కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మన డిజిట్. సో ఇప్పుడు 33 ఉంది, 33కి నియరెస్ట్ స్క్వేర్ రాద్దాం. 5 square 25, 6 square 36. సో ఇప్పుడు 36 అనేది 33ని క్రాస్ అవుతుంది కాబట్టి ఇది కాదు, కాబట్టి 5. మరి 52ఆ 58ఆ అని డిసైడ్ కానీ ఇప్పుడు ఎలా డిసైడ్ అవుతాం మరి? సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, 33 అనేది 25కి నియర్గా ఉందా, 33 అనేది 36కి దగ్గరే ఉందా అనేది మనం డిసైడ్ అయితే మనకు ఆన్సర్ అనేది వచ్చేసినట్టు ఫ్రెండ్స్. సో 33 అనేది స్మాల్ స్క్వేర్కి దూరంగా, 33 అనేది బిగ్ స్క్వేర్కి దగ్గరగా ఉంది కాబట్టి బిగ్ నెంబర్ని తీసుకోవాలి. సో 2ని కాకుండా మనం ఇక్కడ 8ని తీసుకోవాలి. ఆన్సర్ అనేది మనకి ఇప్పుడు 58 అండి. సో 58 whole square. ఓకే అండి, నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.